అందరికీ నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగము నందలి 11వ శ్లోకము మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందామండి. 11వ శ్లోకము అథైతదప్య శక్తోంసి కర్తుం మచ్చోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. అథ ఒకవేళ మధ్యోగం నా ప్రాప్తి రూపయోగమును ఆశ్రిత ఆశ్రయించిన వాడవై ఏతత్ ఈ ఉపర్యుక్త సాధనను కర్తుం అపి చేయుటకును అశక్త అసి అసమర్థుడవైనచో తత అట్టి స్థితి యందు యథాత్మవాన్ మనోబుద్ధ్యాదులను వశపరుచుకున్నవాడవై సర్వకర్మ ఫలత్యాగం సకల కర్మల ఫలముల త్యాగమును కురు చేయుము. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుతో ఈ విధంగా చెప్తున్నారండి. అర్జున, భగవంతుని ప్రాప్తికై చేసేటటువంటి యోగమును ఆశ్రయించి దానిని సాధన చేయటం నీకు అసక్తుడు అయినచో నీవు చేయలేకపోయినట్లయితే ఆ భగవంతుని ప్రాప్తి కోసం చేసేటువంటి యోగంతో కూడినటువంటి సాధన నీవు చేయలేకపోయినట్లయితే నీ యొక్క మనస్సును బుద్ధిని ఇంద్రియములతో కూడినటువంటి అన్ని ఇంద్రియములను ఇంద్రియములన్నింటినీ కూడా నీ వశమునందు ఉంచుకొని నీ వశమునందు నీ కంట్రోల్లోనే ఉంచుకొని మరి నీవు చేసేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో భగవంతుని మీద భారం చేసి నీ ఒక పనిని తలబెడతావు మంచి పనిని, ఆ మంచి పనులతో మంచి పనులు చేసినప్పుడు వచ్చేటువంటి ఫలం మంచి కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలం అది మంచిదైనా చెడ్డదైనా పూర్తిగా వదిలిపెట్టేసాయి నాయనా. ఇప్పుడు ఒక మంచి పనిని తలపెట్టినప్పుడు నీకు మంచి విజయం లభించింది పొంగిపోకు, మరి అదే మంచి పని తలపెట్టినప్పుడు దాని ద్వారా ఫలితం రాలా మరి నీకు ఇబ్బంది కలిగింది బాధ కలిగింది బాధపడకు అదే చెప్తున్నారు ఇక్కడ. ఏదేమైనప్పటికీ ఫలితం ఏదైనప్పటికీ కూడా దానిని పూర్తిగా వదిలిపెట్టు, అప్పుడు మాత్రమే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నీ మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో నీ బుద్ధి మనస్సు అన్నీ కూడా భగవంతుని మీద ధ్యాసని ఉంచగలవు, ఆయనని ధ్యానించగలవు, చక్కగా ఆయన ప్రార్థించగలవు, పూర్తిగా నీ మనస్సు అంతా భగవంతుడితో భగవంతుని రూపంతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి అర్జున, మరి నీ యొక్క పనులతో ఏ పని తలపెట్టినా సరే ఎటువంటి మంచి పని తలపెట్టినా సరే ఆ పనులకు సంబంధించిన ఆ కర్మలకు సంబంధించిన ఫలాన్ని త్యాగమును ఆ ఫలముని త్యజించు. ఆ ఏ ఫలమైనా సరే దాన్ని పూర్తిగా వదిలిపెట్టేసే దానిని పట్టించుకోకు అంటూ శ్రీకృష్ణ పరమాత్ములు ఎంతో చక్కగా భగవంతుని ప్రాప్తి కోసం మరి ఏ కార్యాన్ని మనం తలపెట్టినా సరే ఆ యొక్క ఫలితాలను మాత్రం పట్టించుకోవద్దు. మనం మంచి పని చేయ కోసం తలపెట్టాం కాబట్టి దాని ద్వారా మంచి లభించవచ్చు, ఒక్కోసారి ఫలితము మనకి వ్యతిరేకంగా కూడా రావచ్చు, దాని గురించి బాధపడకూడదట. మరి ఇంతటి మంచి విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో ఎంతో చక్కగా మనందరికీ కూడా అర్జునుని ద్వారా తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.